నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ జి కిరణ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. ఎస్, డయాబెటీస్కి సంబంధించి ఎలా ఉండాలి, ఎలా తినాలి, లైఫ్ స్టైల్ ఏంటి, ఏవి తినకూడదు, ఇవన్నీ మాకు అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. ఇలా చాలామంది కామెంట్స్ రూపంలో వాళ్ళ డౌట్స్ అడుగుతున్నారు డాక్టర్ గారు. అందులో ప్రధానంగా అడిగింది ఏంటంటే, ఈ ఫుడ్ ఏదైతే ఉందో అది అసలు డాక్టర్స్ కాదు కదా ఎవ్వరూ సజెస్ట్ చెయ్యరు, అది కానీ తిన్నారంటే మీకున్న డయాబెటీస్ ఎక్కువ అవుతుంది, డయాబెటీస్ అనుకోకుండా వచ్చే ప్రమాదం కూడా ఉంది, ఇలాంటివన్నీ ఉన్నాయి అనే ఒక ఫుడ్ ఏదన్నా ఉందా, దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయాల్సింది ఏంటి అసలు? ఇది మంచి ప్రశ్న అండి. ఒక రకంగా నేను కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మనము గత వీడియోస్లో కొన్ని సూత్రాలు చెప్పడం వల్ల జనం కూడా దాన్ని విని ఆలోచించుకొని ఇది ఖచ్చితంగా తినకూడదని అడుగుతున్నారు అంటే అతను అప్రమత్తం అయినాడనేగా, ఆలోచిస్తున్నాడుగా. సో దట్ ఈజ్ అ గుడ్ సైన్. ఇప్పుడు మనం రోడ్లో బండి తోలుతున్నాము, ఏ ఒక్కరు ఎటువంటి రూల్ అనేది మనందరం జాగ్రత్తగా ఖచ్చితంగా పాటించాల్సిన రూల్ ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి ఒక సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ అంటే ఖచ్చితంగా నువ్వు అక్కడ ఆపాల్సిందే. అది ఎవరైనా సరే, పోలీస్ అయినా సరే, మినిస్టర్ అయినా సరే, రెడ్ లైట్ అనేది నీకున్నప్పుడు నువ్వు ఆపాల్సిందే బండి. ఆ విధంగా డయాబెటీస్లో కూడా ఏది ఒక్కటి మనం ఖచ్చితంగా తీసుకోకూడదని అడుగుతున్నారంటే కనీసం వాళ్ళు గ్రహించారు ఒకటి ఉంది తినకూడదని, అవునా కదా? సో అదేంటని తెలుసుకోవాలని తాపత్రయపడుతున్నారు. సో ఖచ్చితంగా అడిగినప్పుడు వాళ్ళకు తెలుసు అదేంటో, బట్ ఇంకొకసారి నిపుణుల ద్వారా ఇంకొక మాట వింటే అది ఇంకొకసారి వాళ్ళకి రీకాల్ అయ్యి సరే ఇంకా కన్ఫర్మ్ అయిపోతారా, సరేలే ఇంక వద్దు మంది కాదులే ఇంకా కాశీలు వదిలేసినట్టు. షుగర్, SUGAR, షుగర్. సో యాక్చువల్గా షుగర్కి తెలుగులో ఏంటి పేరు? పంచదార, చక్కెర. పంచదార అనేది మనము గతంలో మనకు చరిత్రలో తీసుకుంటే ఎప్పుడు కూడా భారతదేశంలో డైరెక్ట్గా ఈరోజు మనకు విక్రయించబడుతున్న షుగర్ అనేది భారతదేశంలో లేదు. అవును, మనకు అమృతం లాంటి తీయటి పదార్థాలు ఉండేటివి ముఖ్యంగా పండ్ల ద్వారా. అంతేగాని ఒక సబ్స్టెన్స్ అలాగా షుగర్ అనేది లేదు. షుగర్ అనేది వాస్తవంగా జీవం లేనిది. ఇట్ ఈస్ ఎ ప్యూర్ డ్రైడ్ అండ్ నవడేస్ ఆల్మోస్ట్ ఎ కెమికల్ ప్రోడక్ట్. ఒక షుగర్ తయారీకి ఎన్ని కెమికల్స్ వాడుతున్నాం అనేది మనందరం అనుకుంటాం, చాలా కెమికల్స్ వాడుతున్నారని. కానీ ఎన్ని కెమికల్స్ అందులో ఖచ్చితంగా వాడుతున్నారు అనేది ఎవరికి అంత ఖచ్చితంగా కూడా మళ్ళీ తెలియదు. కెమికల్స్ వాడుతున్నారు మనకు అందరికీ తెలుసు అని మనము అంటాం. మీరు నన్ను కరెక్ట్గా అడిగినా కూడా ఏమేమి కెమికల్స్ అంటే కూడా నేను బహుశా చెప్పలేకపోవచ్చు. బట్ కెమికల్స్ వాడుతున్నారు అనేది మనం ఇంకా తెలిసిన తర్వాత ప్లస్ దాంట్లో ఏంటి, దాంతో ఏమొస్తుంది? ఇప్పుడు అది వేస్తే ఏమన్నా ఒక చెట్టు నాటి ఆ షుగర్ వేస్తే ఏమైనా పెరుగుతుందా? షుగర్ కేన్ వస్తుందా అక్కడికి? సో షుగర్ కేన్ అనేది వేరే. మళ్ళీ నిజంగా ఈరోజు షుగర్ కేన్తో ఇంత షుగర్ చేయగలుగుతామా? ఇంత షుగర్ కేన్ ఎక్కడ పండుతోంది ప్రపంచానికి? మరి అందరూ షుగర్ వాడుతున్నారు కదా ఈరోజు ప్రపంచంలో. మరి అంత షుగర్ మనము ఒక్కొక్క చిన్న సైజు కుటుంబం కూడా ఎన్ని కిలోలు చక్కెర కొంతుంది నెలకి? మరి అంత చక్కెర ఎక్కడి నుంచి ఉత్పాదన అవుతుంది? ఆలోచించాలి కదా, ఆలోచించాల్సిందే. సో అదే మనము ఒక మన ఊర్లో ఆవు పేడ పిడకేసినా కూడా చెట్టు దానితో బతుకుతుంది, అంటే దాంట్లో జీవం ఉంది. బట్ షుగర్ అనేది, సో కాబట్టి ఎందుకు ఇదంతా చెప్పానంటే, ఎప్పుడైతే మనము డాక్టర్గా పేషెంట్కి అయ్యా మీకు షుగర్ ఉంది కాబట్టి దయచేసి షుగర్ని మర్చిపోండి, మీరు ఇంకా వేరే మంచి పదార్థాలు మనం డిస్కస్ చేసుకుందాం, ఇంకా చాలా మంచి విషయాలు ఉన్నాయి మీరు తినాల్సినవి, మంచి పదార్థాలు ఉన్నాయి తినాల్సినవి, షుగర్ మాత్రం వదిలేయండి, మీరు ఇది తీసుకోండి. సో అట్లా మనం మాట్లాడినప్పుడు అయ్యో ఏంటి సార్ నాకు ఇంతకాలం నేను షుగర్తో అలవాటు అయి ఉన్నాను కదా, ఇప్పుడు ఎలాగ దాన్ని వదిలేయాలి సడన్గా అంటే తన ప్రాణంలో సగ భాగాన్ని ఇచ్చేసినట్టుగా ఫీల్ అయిపోతారు. నేను నిర్మోహమాటంగా అడిగే ప్రశ్న ఒకటే, సరే అండి నాకు చాలా ఆత్మీయము, చాలా బంధం ఉంది అంత అన్నట్టుగా మాట్లాడుతున్నారే, మరి మీకు పుట్టినప్పుడు ఏమైనా తల్లిపాలు షుగర్ వేసి కల్పించారు ఎవరన్నా? కాదుగా. తర్వాత ఇది మనం అలవాటు చేసుకుంటే కదా అలవాటు అయింది. సో అలవాటు ఏదో చేసుకున్నాం, అలవాటు అయింది, ఈరోజు వద్దనుకుంటున్నాం, వదిలేద్దాం. దీనికి ఎందుకు ఇంత అనవసరమైన బాండింగ్? దానికి వదిలించుకొని ఒడ్డెక్కాల్సింది అంత పట్టుకునేది నాది అంటే ఎలాగా? సో షుగర్ అనేది కూడా తీపుని మనకు తీపుని కలిగిస్తుందే కానీ నాలికకి, తర్వాత అది మొత్తం చేసేది నష్టమే. ఇది ఎన్నోసార్లు ఎంతోమంది డాక్టర్స్ చెప్పిన విషయమే. షుగర్ ఈజ్ ఎ ప్యూర్ టేస్ట్ ప్రొడ్యూసింగ్ కెమికల్. దాని ద్వారా మనకు ఎటువంటి లాభం లేదు.
ఎప్పుడైతే నేను షుగర్ అంటానో ఇమ్మీడియట్గా వద్దంటానో షుగర్ ఫ్రీ వాడచ్చు అని అడుగుతారు. అది అది ఇంకా కదా, అది దాంట్లో ఏం న్యాచురాలిటీ ఉంది అది కూడా. సో దీర్ఘకాలం అది ఉపయోగించినప్పుడు దానివల్ల నష్టాలు ఏంటి అనేది కూడా మనం ఆలోచించాలి. ఒకరోజు రెండు రోజులు వాడేసి వదిలేసేది కాదు కదా. ఆల్టర్నేట్ అనగానే బెల్లం వాడచ్చా, బెల్లం వాడచ్చు అని కూడా అడుగుతాం. సో ఒకప్పుడు మనకు బెల్లము షుగర్ కేన్ జ్యూస్ని మనం దాన్ని మరగబెట్టి చివరికి అది గడ్డగట్టిన తర్వాత ఎండబెట్టి దాన్ని మనం పీసెస్ కిందనో పొడి కిందనో పెట్టుకొని బెల్లం వాడేవాళ్ళం, కరెక్టే. బట్ ఈరోజు బెల్లం తయారీ కూడా కొంచెం అసాధారణ స్థితుల్లో తయారవబడుతుంది. కాబట్టి దాని మీద అంత మోజు వ్యామోహం దేనికి? నేనేమంటున్నానంటే తీపి వద్దు అనే మాటతో పాటు తీపి మీద వ్యామోహాన్ని అంటే ఇష్టాన్ని కూడా వదిలేయండి అంటున్నా. సార్ మరి తేనె సార్? ఓకే, తేనె న్యాచురల్గా నిజంగా మంచి తేనె మీరు సంపాదించగలిగితే సేకరించగలిగితే వ్యతిరేకం కాదు. నిజంగా న్యాచురల్గా అంటే సహజంగా ఏర్పడిన తేనె మీకు లభిస్తే అద్భుతంగా తీసుకోండి. మితమైన మోతాదులో 1 or 2 spoons ఉదయాన్నే సార్ నేను నిమ్మకాయ రసంతో తాగుతానంటే సంతోషం, ఇబ్బంది ఏం లేదు. బట్ ఏదైతే కమర్షియల్ ప్రోడక్ట్స్ కింద ఈరోజు అవైలబిలిటీ అవుతున్నాయో, టన్స్ అండ్ టన్స్ ఆఫ్ హనీ ఉత్పాదన అవుతుందో, అది నిజంగా ఎంతవరకు న్యాచురల్గా ఉత్పాదన అవుతుంది అనేది కూడా మళ్ళీ వినియోగదారులంగా మనమే ఆలోచించాలి. అందులో కూడా పంచదార పాకం వేస్తుంది, అది మరి తెలియదు కదా. తేనె పాకాన్ని ఆ తేనీగలు బెల్లం పాకాన్ని మీద ఉండి వెళ్ళి పెడుతున్నాయి, ఏం పెడుతున్నాయి అనేది మనం అక్కడికి వెళ్ళి చూడట్లేదు. సో ఎలాగ మరి అంతంత టన్నుల కొన్ని వేలాది వందలాది టన్నుల తేనె ఏ విధంగా ఉత్పాదన అవుతుంది అనేది ఎందుకు మనం ఆలోచించలేకపోతున్నాం? అది కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. కాబట్టి మంచి నిజమైన తేనె దొరికితే వ్యతిరేకం కాదు, వ్యతిరేకం కాదు. సో ఇది ఒకటి. దాంట్లో తేనెని యూజ్ చేయలేము, అవసరం లేదు కదమ్మా. ఎందుకు అన్నిటి అసలు ప్రతి వంటలోనూ రుచిగా ఉండాలా, రుచిగా తయారు చేయాలనేది ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఇదంతా ఒక 20-30 సంవత్సరాల్లో తయారైన కల్పితం కదా. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయాడు మానవుడు, ముఖ్యంగా భారతదేశము. మీకు గత 30 ఇయర్స్లోంచి చూస్తే చాలా వరకు చాలామంది ఒక కంఫర్ట్ జోన్లో సౌకర్యమైన సుఖవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి ప్రతిదీ తీపు రుచి ఈ విధంగా ప్రశ్నలు వచ్చాయి. మీకు 45 ఇయర్స్ బ్యాక్ ఏదో ఒకటి ఒక ముద్ద దొరికితే చాలనుకునే దేశం కదండి. సో అప్పుడు రుచికి ప్రయారిటీ ఎక్కడుండేది? ఏదో పండగ నాడు తప్పితే రుచికి ప్రాధాన్యత ఉండేది కాదు. ఏదో ఇంత వండుకున్నామా, ఇంత తిన్నామా, 4 ముద్దలు పొట్టకు ఏదో ఒకటి ఉన్నాయా, అది నిన్న మిగిలిన సద్ది కావచ్చు, లేదా మొన్న పెట్టిన ఊరు మిండి కావచ్చు, లేదా ఈరోజు మధ్యాహ్నం చేసిన వేడి అన్నం కావచ్చు, లేదా నిన్నటి రాగి సంగటి, వాటెవర్. పొట్ట నిండటానికి బతకటానికి మనకు కావాల్సిన పౌష్టిక ఆహార పదార్థాలు విలువైనవి మనం తినేవాళ్ళం అండి. అలాగని చెప్పి చెడిపోయింది పనికిరాంది ఎప్పుడు ఎవరు తినలా. ఎంత పెద్దవాళ్ళైనా సరే ఒక ముద్ద లోపలికి పోతుందంటే అది ఎంత మంచిదని మాత్రమే చూసారే కానీ ఏదంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ఆవులకు కూడా ఏదంటే అది పెట్టేవాళ్ళు కాదు కదండి. చాలా నీట్గా ఎంత శుభ్రత మెయింటైన్ చేసేవాళ్ళు, ఎంత ఒక ఆవుకు ఒక పెడుతున్నామంటే ఎంత కేర్ఫుల్గా పాలు, ఎందుకంటే దాని పాలు మనం తాగుతున్నాం. ఇంట్లో ఉన్న కుక్కకు ఎంత జాగ్రత్తగా వాళ్ళు ఫుడ్ ఎంపిక చేసి పెట్టేవాళ్ళు. బట్ ఈరోజు ఏమైపోయింది? రుచి ప్రయారిటీ అయిపోయిందండి. దట్ ఈస్ వాట్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్. రుచి ప్రయారిటీ కాదు. ఇప్పుడు పిల్లలకు కూడా మనం ప్రతిసారి రుచిగా ఉంటే తినరు, రుచిగా ఉంటే కానీ తినరు అని చెప్పి మనం రుచి అని చెప్పి వాళ్ళని మనము వాళ్ళ టేస్ట్ బడ్స్ అన్నిటిని చంపేస్తున్నాం. న్యాచురల్ ఫుడ్ ఎక్కడ మనం దాన్ని రుచి పొందగలుగుతున్నాం? ఈరోజు ఒక వంకాయ టేస్ట్ ఏంటి? మసాలా పడి అన్ని పడిపోయిన తర్వాత ఏముంది దాంట్లో? వంకాయ టేస్ట్ ఎలా ఫీల్ అవుతాం? ఒక చిక్కుడుగాయ టేస్ట్, ఒరిజినల్ చిక్కుడుగాయ మంచిగా ప్రాపర్గా వండితే ఆ చిక్కుడుగాయని మనం ఫీల్ అయ్యేవాళ్ళం. అబ్బా ఈరోజు చిక్కుడుగా, బట్ అదే మసాలాలన్నీ వేసేసి దాన్ని అట్లా ఇట్లా తిప్పేసి దాన్ని ఆయిల్లో చేసేస్తే దీన్ని డామినేట్ అయిపోతుంది కదా. ఇప్పుడు బిర్యానీకి వస్తే మనకు ఒక ఉదాహరణకు చెప్తున్నా, మసాలాస్ ఆల్మోస్ట్ సేమ్ వాడిన తర్వాత ఆ పేరు ఏ పలానా బిర్యానీ అనేది అందులో పీసెస్కి సంబంధించింది కానీ టేస్ట్ మళ్ళీ సేమ్ అయిపోతుంది కదా. సో కాబట్టి ఒక్కొక్క వంటని ఆ విధంగా వండినప్పుడు వి యూస్ టు ఎంజాయ్ ద ఫుడ్, ఒరిజినల్ టేస్ట్ని ఎంజాయ్ చేయటాన్ని మనం నేర్చుకోవాలండి. కాబట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్తే ఫుడ్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలనుకుంది మొట్టమొదటి గుర్తొచ్చేది షుగర్ అండి. అది ఒక్కటి పక్కన పెడితే మిగతా అన్ని అసలు ఏ రోగమైనా సరే పోతుంది. అవునండి, షుగర్ మీకు అన్నిటికీ హార్ట్ వ్యాధులకి షుగర్ అవాయిడ్ చేయాలి, మనకు తర్వాత డయాబెటీస్కి షుగర్ అవాయిడ్ చేయాలి, ఊబకాయానికి ఒబేసిటీకి షుగర్ అవాయిడ్ చేయాలి, చాలా వాటికి షుగర్ అవాయిడ్ చేయాలి. రెండోది
ఇప్పుడు మేము డాక్టర్స్గా చాలామంది సీనియర్ డాక్టర్స్, డయాబెటీస్ వైద్యం చేసే డాక్టర్స్ షుగర్ వద్దని మేము ఖచ్చితంగా చెప్తామండి, ఖచ్చితంగా చెప్తాం, ఆల్మోస్ట్ అందరం చెప్తాం. ఏదో ఈరోజు బిజీ స్కెడ్యూల్లో ఒకళ్ళు మిస్ అయినా సరే నెక్స్ట్ విజిట్లో మళ్ళీ మేము చెప్తాం డైరెక్ట్గా కావచ్చు, లేదా డైటీషియన్ ద్వారా చెప్పించడం కావచ్చు, షుగర్ పంచదార అనేది వద్దు అనేది ఖచ్చితంగా చెప్తాం. ఇప్పుడు దాన్ని కొంతమంది వీక్ పాయింట్గా తీసుకొని గులాబ్ జామ్ తింటూ అడ్వర్టైజ్మెంట్, అంటే ఆ వైద్యాన్ని పొందితే గులాబ్ జామ్ తినొచ్చు అనేది మనం, సీ దట్స్ రాంగ్ కదండి కాన్సెప్ట్. నువ్వు ఒక మనిషిని ఒక ఆలోచనని చెడగొడుతున్నాం కదా, తప్పు కదా అది. అంటే ఇప్పుడు ఓకే, బట్ కింద వాళ్ళు ఏమేమి మెసేజ్ రాశారు అనేది మనకు తెలియకపోవచ్చు, బట్ ఒక డయాబెటీస్ పేషెంట్ ఒక గులాబ్ జామున్ తింటూ లేదా ఒక ఐస్ క్రీమ్ తినొచ్చు అన్నట్టుగా, అంటే నువ్వు ఏం చెప్తున్నావు, ఏం మెసేజ్ని ఇస్తున్నావు, ఆలోచించాలి కదా. సో మెసేజ్ చూడండి సార్, గులాబ్ జామ్ తింటున్నారు సో ఇప్పుడు అది, అంటే జనరల్గా చూస్తే ఏమనుకుంటామంటే ఓహో పలానా దగ్గరికి వైద్యానికి పోతే మనం మళ్ళీ గులాబ్ జామున్ తినొచ్చు, వీళ్ళందరూ గులాబ్ జామున్ వద్దన్నారు కదా, మరి పలానా చోట వైద్యం చేయించుకుంటే గులాబ్ జామ్ కూడా తినేయచ్చు అయితే నేను, సో అంటే నాకు మళ్ళీ రీల్ లైఫ్ వస్తుంది. సో ఆ థాట్ రైట్ కాదు. ఇప్పుడు పిల్లలు కష్టపడి చదువుకుంటున్నారండి ప్రాపర్గా, ఒకడు వచ్చి ఏదో క్వశ్చన్ పేపర్ వచ్చింది చదివేసుకుంటే చాలు మనకి ఇంక వేరే ఏం అవసరం లేదు అన్నారనుకోండి, సో పిల్లలు కూడా వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు కదా. సో ఒక పరీక్షలో క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని 10 మందిలో 2 మేబీ డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్ చదివేసుకొని మంచి మార్కులు తెచ్చేసుకుందామని చెప్పి వెళ్ళిపోతారు. మేబీ మిగతా 8 మంది మనసు వాళ్ళది చాలా స్ట్రాంగ్ అనుకోండి, మార్కులు కాదు మనకు సబ్జెక్ట్ ముఖ్యం, మనకు 10 మార్కులు తక్కువ వచ్చినా పర్వాలేదు, మనకు కావాల్సింది కంటెంట్ అని చెప్పేసి ఈ 8 మంది కూర్చొని చదువుకుంటారు. బట్ ఆ 2 అనేది డిస్టర్బ్ అయ్యారు కదా, అక్కడ రేపటికి మార్కులు వస్తాయి, బట్ ఆ పర్టికులర్ ఉద్యోగానికి పోయినప్పుడు హీ విల్ నాట్ బి ఏబుల్ టు డూ హిజ్ తన బాధ్యతను నిర్వహించేటప్పుడు తనకి ఇబ్బంది అనేది కలుగుతుంది కదా. సో ఆ విధంగా ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ చూసినప్పుడు 100 మందిలో 4 పేషెంట్స్ అయితే దానికి ఇదైపోతారు కదా. సో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది షుగర్ని మాత్రం అవాయిడ్ చేయమంటున్నారు సార్, అది ఒక్కటి చేస్తే అన్ని రోగాలకి బ్రేక్ వేసినట్టే, మనం కొంచెం అన్న బ్రేక్ వేసినట్టు అవుతుంది, అది మనం అలవాటు చేసుకోవాలి. నెమ్మది కరెక్ట్గా చెప్పారు, అలవాటు చేసుకోవాలి. డాక్టర్ చెప్పాడు కాబట్టి బలవంతంగా మనం భయంతో ఆపటం కంటే కూడా మనంగా బాధ్యతగా దాన్ని అర్థం చేసుకొని ఇది మంచిది కాదని చెప్పారు, 4 చెప్పారు, ఇంకెందుకు దాంతో మనకి, ఆ విధంగా వదిలించుకొని ఒడ్డెక్కడం మంచిది. ఎస్ రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్, నమస్తే.